ప్రకాశం జిల్లా పొదిలిలో బంద్ విజయవంతంగా చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాల ప్రజల నుండి ఆదరణ వచ్చింది. కార్మిక సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు పొదిలిపట్నంలో బంద్ చేయడం జరిగింది. ఈ బంద్ సహకరించినటువంటి యావత్ ప్రజానీకానికి కార్మిక సంఘాలకి రాజకీయ పార్టీలకి ఉపాధ్యాయ సంఘాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంద్ నితోటి ముగిస్తా ఉన్నాం. భారత్ బంద్ నిర్వహించడానికి కారణమేమనగా కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మూడు రైతు చట్టాలని తీసుకురావడం జరిగింది. అదేంటంటే రైతు పండించినటువంటి పంటనే దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి మొట్టమొదటి చట్టం అన్నమాట. అందులో రైతు పండించినటువంటి పంటను దేశంలో నలుమూలల ఎక్కడైనా తీసుకుపోయేటువంటి ఆర్థిక స్తోమత కానీ వెసులుబాటు కానీ అంతవరకు ట్రాన్స్పోర్ట్ భరించేటువంటి శక్తి కానీ రైతుకి ఉండదన్నమాట. మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్లని ఈ గవర్నమెంట్ వ్యవసాయ మార్కెట్లను తీసేయటం వల్ల ఇంకా ప్రైవేటు వాళ్ళు ఇందులో ప్రవేశించి వ్యవస్థని నిర్వీర్యం చేయటం వల్ల రైతు తన సొమ్ముని ఐదుగాడికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. అదొకటి. రెండవది వచ్చేసి ఈ యొక్క ఆహార ధాన్యాల్ని ఎంత మొత్తంలోనైనా నిల్వ చేసుకోవచ్చు ఈ వ్యాపారస్తులు అని చెప్పి చట్టం తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి